తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ రెండవ వైస్ చైర్మన్ పదవులు నియమించడంలో భాగంగా పిఠాపురం మున్సిపల్ రెండవ వైస్ చైర్మన్గా బీసీ సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి పద్మభూషిను రాజమండ్రి సబ్ కలెక్టర్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవంగా పద్మభూషిను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రెండవ వైస్ చైర్మన్ పద్మభూషి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే పెండం దొరబాబు మొదటి వైస్ చైర్మన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వడం మరియు రెండవ వైస్ చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డిపల్లి సూర్యవతి, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, అధికార పార్టీ కౌన్సిలర్లు, ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గా నా శ్రీమతి పక్కల పద్మకు అవకాశం మేము అందిస్తున్న భావిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకు సంస్థానం ఇవ్వాలన్న ఉద్దేశంతో, బీసీలకు ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో పదవులు పంపకంలో కూడా మాకు మంచి స్థానం తగ్గించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. మన శాసనసభ్యులు పెండం దొరబాబు గారు ఆశించిన చూసులతో, మన బాలీ గారు చూసులతో పిఠాపురం అభివృద్ధిలో మేము కూడా ఆత్మకారంలో ఉంటామని కోటి కౌన్సిల్ అందరినీ సమన్వయపరచుకుని వారితో కలిసిమెలిసి పిఠాపురం అభివృద్ధిలో పరిపంచుకుంటామని తెలియజేస్తున్నాం.